लोका समस्ता सुखिनो भवंत, सर्वे जना सुखिनो भवंत। कुटुंब शांति। कुटुंब कलहालनु सरिदिद्देटप्पुडु लेदा शांति कोरकु प्रयत्निंचेटप्पुडु मृदु मधुरमैन पदालने उपयोगिस्ते एंतो प्रयोजनं उंटुंदि। జీవితంలోని ఆటుపోట్లను తట్టుకోగలిగే ప్రశాంతమైన విశాలమైన మనస్సు ఉండటం ప్రధానం। శాంతిని నెలకొల్పడానికి ఎంతో సహనం ఉండాలి। తీవ్రమైన సమస్యలను పరిష్కరించేటప్పుడు అగ్నికి ఆజ్యం పోసే విధంగా ఉండకూడదు। క్షమించి మర్చిపోయే తత్వాన్ని పెంపొందించుకోవాలి। శాంతి కొరకు ఇతరుల పరుషమైన మాటలను నిర్లక్ష్యం చేయడం నేర్చుకోవాలి। భిన్నాభిప్రాయాలు కలిగి తల్లిదండ్రులతో పోట్లాడే పిల్లలు ఉండడం నేడు సర్వసాధారణమైనది। పిల్లలు తల్లిదండ్రులను, తల్లిదండ్రులు పిల్లలను సహించకపోతే ఈ విశాల ప్రపంచంలో మరింకెవరు సహించి భరించగలరు? దీనికి అంతటికీ ఎవరిని నిందించాలి? ఆదర్శాలు, నియమాలు ఎంత గొప్పవైనా తాత్కాలికంగా వాటిని త్యాగం చేయటమో, ప్రక్కకు పెట్టడమో చేయాలి। కనీసం జీవిత భాగస్వామి వాటి విలువను గుర్తించడం ప్రారంభించేంతవరకైనా కుటుంబ శాంతిని పణంగా పెట్టి సంపాదించిన జ్ఞానం కూడా నిరుపయోగమే। తత్వజ్ఞాని వేదాత్రి మహర్షి।